నమస్తే అండి, నా పేరు గద్దె వెంకటరత్నం. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామం. నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తూ నాది 10 ఎకరాల వ్యవసాయం కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో రాజీ లేని సూత్రాలు పాటిస్తూ ఈ వ్యవసాయం చేస్తున్నాను. ఇది మొదలు బీజమృతంతో ఇత్తన శుద్ధి చేయడం, అలాగే వరి కొసలు తుంచి నాటడం జరిగింది, అలాగే కాలిబాట్లు కూడా తీయడం జరిగింది. నేను ఈ వరి నాట్లు వేసిన 30 రోజుల తర్వాత పసుపు తెలుపు పళ్ళాలు ఎకరానికి 10, అలాగే పక్షి స్థావరాలు 10, అలాగే పెరమాన్ ట్రాప్స్ లింగాకర్షక పుట్లు అవి కూడా 10 గడికి ఒక అడుగు ఎత్తులో పెట్టడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఈ వరి నాట్లకు ముందు పంట దమ్ము అయిపోయిన తర్వాత ఘనజీవామృతం ఎకరానికి 250 కేజీల కాడికి ఆకరు దమ్ములో వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే పంట వేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం ఇస్తాం 200 లీటర్లు. అది 2 విధాలుగా ఇవ్వచ్చు. ఒక విధం ఏంటంటే కళ్ళాపిలాగా బకెట్ తీసుకుని ఒక డొక్కు తీసుకుని కళ్ళాపిలాగా చల్లడం ఒక విధంగా ఉంటుంది. అలాగే రెండో విధం ఏంటంటే మనం కన్నం దగ్గర నీళ్లు పారుతుండగా 200 లీటర్లు అక్కడ ఒక ట్యాప్ అయినా పెట్టుకుని వదులుకోవచ్చు, లేకపోతే మనం చిన్న బకెట్ తోటి సన్నగా వదులుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కూడా ద్రవజీవామృతం ప్రతి 15 రోజులకి ఒకసారి పంట వచ్చే పంట కాలం మొత్తంలో కూడా 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం ఇవ్వడం జరుగుతుంది. ముందస్తు జాగ్రత్తగా పచ్చపురుగు రసం పీల్చే పురుగు ఏమీ లేకుండా 20 రోజులకి నీమాస్త్రం తయారు చేసుకుని ఒకసారి నీమాస్త్రం స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు రసాయనిక మందులు కొట్టడం వల్ల చేలో ఉన్న శత్రు పురుగులతో పాటు మిత్ర పురుగులు కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మిత్ర పురుగులకు ఏ విధమైన హాని కలగదు. అవి హాని కలిగినప్పుడు అవి ఏం చేస్తాయంటే మనకి శత్రు పురుగులని కొంతవరకు అవే నశింపచేసేస్తాయి. అంచేత మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనకి మిత్ర పురుగులను కాపాడుకోగలిగితే మనం పంటని కొంతవరకు రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు దీనికి 50 రోజులు అయింది ఊడ్చి. అయితే దీనికి ఏమైందంటే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఒకేసారి వర్షం రావడం, ఎండలు రావడం, ఈ వాతావరణ పరిస్థితులను బట్టి కొద్దిగా మాగుడు రావడం జరిగింది. దీనికి ఇంగువ పేడ మూత్రం ద్రావణం 10 రోజుల 2 సార్లు కొట్టాలి. కొట్టి 2 రోజులు అవుతుంది, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకోసారి ఇస్తాం. దీన్ని మేము నత్రజని పొటాష్ బదులు ఇసుక యూరియా తయారు చేసుకుంటాం. అంటే మనం యూరియా పొటాష్ వేసుకున్నట్టే చేనికి కనుక ఇది చల్లుకుంటే నత్రజని ప్రాబ్లం ఉండదు, అలాగే పొటాష్ ప్రాబ్లం లేకుండా ఇది పంటలకి అన్ని విధాలు కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మా పొలంలో మీటర్కి వచ్చి 17 దుబ్బులే ఉన్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయం అవలంబించడం వల్ల దుబ్బుకి ఒక్కొక్క దుబ్బుకి వచ్చి ఇంచుమించు 60 పిలకల వరకు ఉన్నాయి. అంటే స్క్వేర్ మీటర్కి వచ్చి మా ఈ 17 దుబ్బులకి ఏమైందంటే 664 పిలకలు వచ్చినాయి. మామూలుగా అయితే 28-30 పిలకలు వస్తాయి. ఈ ప్రకృతి వ్యవసాయం అవలంబించడం వల్ల మనకి ఈ పలచగా వాడడం వల్ల ఏమవుతుందంటే దుబ్బు చేయడం బాగా చేస్తుంది, అలాగే ఈ తెగుళ్ళు కూడా తక్కువగా రావడం జరుగుతుంది. మేము గత ఈ 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. అంటే మొదట్లో 2-3 సంవత్సరాలు పంట దిగుబడి తగ్గినప్పటికీ ఇప్పుడు దిగుబడి 30 బస్తాలకు వచ్చింది. ఈ సంవత్సరం మరింత దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాం.